ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనం ఇప్పుడు మసాలా వాళ్ళు అంటే స్టవ్లో వేస్తారు కదా ముడి శనగల్ని, అది మనము రోట్ల అది ఏమంటారు రాగలు రాయలు వేసి తిప్పాం కదా, ఆ వీడియో కూడా మనం పోస్ట్ చేస్తున్నాము. అది బ్యారెల్ తీసుకొని మనం ఇప్పుడు మసాలా వడలు తయారు చేసేసుకుందాం ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత మసాలా వడలు తయారు చేసిన తర్వాత మనము తిని కూడా చూద్దాము, ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి, కామెంట్ కూడా చేయండి, మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇంకా వేడి వేడి వడలు, స్పెషల్ మసాలా వడలు తయారు చేసేసి తినేద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే, మనము రాగల రాయలు బ్యాడ్ల లాగా చేసాం కదా స్టోర్లో ఇచ్చిన ముడి శనగల్ని, వాటిల్ని నీళ్లు వేసి నానబెట్టుకుందాం. ఏం నైట్ అంతా నానబెట్టాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, నేను ఒక 3 గంటల సేపు నానబెట్టాను, అంతే. చాలా బాగా నానిపోయాయి చూడండి, బాగా కడిగేసాను, చాలా వరకు పొట్టు అంతా కూడా వెళ్ళిపోయింది, ఇంకా అక్కడక్కడ కొంచెం ఉంది, అదంతా ఇంకా తీయలేక చాలా నీళ్ళు వేస్ట్ అవుతూ ఉన్నాయి. పప్పు అయితే బాగా తెల్లంగా కడిగేశాను, అందుకని చెప్పి నేను ఇంకా కొంచెం పొట్టు ఉంటే ఉన్నాయిలే అని చెప్పేసి నేను అట్లాగే ఇంకా మిక్సీకి వేసి రుబ్బేశాను. తర్వాత పట్ట, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, సారీ పట్ట వేసాను, తర్వాత అల్లం ముక్కలు, ఇప్పుడు వచ్చి తెల్లగడ్డ ఒలిచిన పాయలు అన్నమాట, వీటిని కూడా మిక్సీకి వేసుకున్నాను. బాగా మెత్తగా మిక్సీకి వేసేసిన తర్వాత గిన్నెలో వేసుకున్నాను చూడండి, పచ్చనిపప్పు కూడా మిక్సీకి వేసాను. ఇప్పుడు సన్నగా దొరుకున్న ఎర్రగడ్డలు వేసేసుకున్నాను. ఎర్రగడ్డలు వేసేసుకున్న తర్వాత కొద్దిగా కొంచెం ఉప్పు వేసుకొని దీంట్లో సాల్ట్ వేసాను కొద్దిగా, తర్వాత చిట్టికెడు పసుపు కూడా వేసాను. ఇప్పుడు దీన్ని కొంచెం మిక్స్ చేద్దాము అంతా కలిసేలాగా. మళ్ళీ పచ్చి కొబ్బరి కూడా మిక్సీకి వేసి పెట్టుకున్నాను, దాన్ని కూడా ఇప్పుడు దీంట్లో వేసి మిక్స్ చేసేస్తున్నాను. మొత్తం మిక్స్ చేసేసిన తర్వాత ఇంక మనం మొత్తం కలిసిపోయేలాగా మిక్స్ చేసేసుకొని, తర్వాత బాణలు పెట్టి ఆయిల్ వేసాను. బాగా కాగిన తర్వాత ఇప్పుడు ఇంకా నేను వడలు అనేటివి వేస్తూ ఉన్నాను. కొత్తిమీర పుదీనా కూడా కట్ చేసి అయితే పెట్టాం, కానీ ఈ వడలు చిన్నపిల్లలు తినడానికి కాని చేస్తూ ఉన్నాము, అంటే 2 ఇయర్స్ బాబు ఎందుకులే అవన్నీ వేయడం అని చెప్పేసి వేయలేదు. మామూలుగా అయితే మీరు వేసుకోండి కావాలంటే, మేము వేయలేదు, కట్ చేసి కూడా పక్కన పెట్టేసాము. ఇంకా మనం బాగా కాగిన నూనెలో ఇలా వడల్ని ముద్దలు చేసి అరచేతిలో పెట్టేసి ఒత్తి వేయాలి, అప్పుడే మధ్యలో బుడ్డగా వచ్చి మసాలా వడ షేపు చూడడానికి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నూనె బాగా కాగినప్పుడు మనం ఏం చేయాలంటే, వడలు వేయగానే స్టవ్ అనేది ఆఫ్ చేసేయాలన్నమాట. ఆఫ్ చేసేసి మనం ఎన్ని వేయాలనుకుంటున్నామో అన్ని వేసి అమ్మ స్టవ్ మళ్ళీ అంటించుకొని సిమ్లో పెట్టి మనం బాగా రోస్ట్గా కాల్చుకోవాలన్నమాట. లేదా ఆ మంట ఎక్కువ అట్లే ఉంచేసామనుకోండి, ఆ కాలిన పైనంతా కాలి మాడిపోయినట్టు అయిపోతాయి, లోపల అయితే పిండి పిండిగా ఉంటుంది అనమాట. అందుకని మనం ఏం చేయాలంటే, అట్లానే నూనె కాగకముందు వాడేసామనుకోండి మొత్తం పీసులు పీసులుగా ఊడి వచ్చేస్తుంది అనమాట. అందుకని చెప్పి నూనె అనేది బాగా కాగనివ్వాలి ఫస్ట్. బాగా కాగిన తర్వాత వడలు వేసి అవి వేసినప్పుడు బిగిసుకుంటాయి, ఇంక మనం స్టవ్ ఆపేసి కొద్దిగా నూనె చల్లారిపోతుంది అన్నప్పుడు మళ్ళీ అంటించేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా కాలిస్తే అన్నీ ఒకే కలర్లో రోస్ట్గా మనకి బాగా చూడడానికి కూడా కలర్ఫుల్గా కాలుతాయి అన్నమాట. అట్లాగైనా చేసుకోవచ్చు. ఇది మనం ఇంట్లోకి చేసుకుంటున్నాం కాబట్టి ఇట్లాగా
నేనైతే అందరిని అనిపిస్తున్నారు సంఘానికి అధ్యక్షురాలు అని కూడా అంటారు. నన్ను అందరూ వెక్కిరిస్తూ ఉంటారు, ఎందుకంటే చిన్న బాండిల్ పెట్టుకొని ఇలాగ కొద్దిగా ఆయిల్ వేసి చేస్తానని. కాల్ లీటర్ కంటే తక్కువే ఆయిల్తో నేను వడలు బోండాలు లాంటివి చేసేస్తానన్నమాట, బజ్జీలు కూడా. ఎందుకంటే ఫ్రెండ్స్, యూట్యూబ్ కోసమనో లేదా ఇంట్లో వాళ్ళ కోసమనో మనం తరచూ ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. ఆయిల్ ఫుడ్ రోజు లీటర్ లీటర్లు ఆయిల్ పోసి ఎందుకు పాడు చేయడం అనేసి నేను ఇట్లాగా చిన్న బాండలు పెట్టుకొని తక్కువ ఆయిల్తో నేను కాలుస్తూ ఉంటాను. అందరు నన్ను ఎగతాళి చేస్తూ ఉంటారు, చేస్తే చేయని, నవ్వుతే నవ్వుని, వాళ్ళ పళ్ళే బయటపడతాయి. అంతే కదా, మనం నవ్వితే మన పళ్ళే బయటపడతాయి, అవతల వాళ్ళు ఏం కాదు కదా. ఊరికే కామెడీగా అన్నమాట, వాళ్ళు నన్ను కామెడీ చేస్తారు, నేను కూడా ఇట్లాగే అంట, నవ్వుకోండి మీ పళ్ళు బయటపడేది అని చెప్పి. ఇలాగా పిసినార సంఘానికి అధ్యక్షురాలు అని పేరు పెట్టేశారు నాకు, చిన్న చిన్న బాండిల్లో చేస్తానని చెప్పేసి. పొదుపు చేస్తుంది, మనం కూడా చేద్దామని నేర్చుకునేది మానేసి ఎక్కిరిస్తున్నారు నన్ను, పోతే పోనీలే. ఇప్పుడు మన వడలు అనేటివి బాగా రోస్ట్ అయిపోతూ ఉన్నాయన్నమాట. బాగా కలిపాయి చూడండి, బాగా రోస్ట్ అయిపోయాయి. కాలుతుంటే మంచి స్మెల్ వస్తుంది, కొబ్బరి కూడా వేసాం కదా, సూపర్ స్మెల్ వస్తుంది. వడలు గుమగుమలాడుతూ స్మెల్. ఫస్ట్ వేసిన వాయి అయితే కాలిపోయింది, ఇంక మనం తీసేసుకుందాం. చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా బాగా అన్నీ సమంగా రోస్ట్ అయ్యాయి. ఇంకా వీటిని తీసేసుకుందాం. జల్లిగిన్నెలోకి తీసేటప్పుడు మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ స్క్రీన్ అనేది కనిపించలేదు, కనిపిస్తుంది అనుకున్నాను నేను కానీ కనిపించలేదు, ఏమనుకోవద్దని. ఇలాగే అన్నీ కాల్చేసుకున్నాను అనమాట. ఇంకా లాస్ట్ వాయి కూడా మళ్ళీ చూపిద్దామని నేను ఇంకోసారి కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది లాస్ట్ వాయి, ఫస్ట్ వేసినట్టు తీసాను కదా, ఇది మళ్ళీ లాస్ట్లో వేసినట్టు కూడా ఒకసారి చూపిద్దామని మీకు చూపిస్తూ ఉన్నాను. అన్నీ కాల్చేసుకున్నాను, అయిపోయాయి. ఇప్పుడు ఇంకా మనం వీటిని దాంకుంటున్నాయి, మనకు గడబడకుండా కదా, అవి ఎక్కడికి పోతాయి చూద్దాం, వాటి పని పడదాం. రండి, చూసారా గరం గరం స్పెషల్ మసాలా వడలు, చూస్తుంటే నోరు ఊరిపోతుంది, చాలా చాలా బాగున్నాయి. ఎక్కడ దాంకునేది, మన చేతుల పని కదా, ఎక్కడికి వెళ్ళి దాంకుంటే. చూడండి చాలా బాగా, చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉన్నాయి. ఇంక మనం ఒక పట్టు పట్టేద్దాం వీటితో, ఓకేనా ఫ్రెండ్స్? మనం ఇప్పుడు వేడి వేడి వడలు తయారు చేసేసాము, సూపర్గా ఉన్నాయి, టింగ్ టింగ్ టింగ్. ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చేద్దామా? సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా చాలా బాగున్నాయి, డిఫరెంట్ టేస్టు. అంటే మనము కొబ్బరి అవన్నీ వేసాం కదా, చాలా చాలా బాగుంది. మీరు తిని టేస్ట్ చూడండి ఫ్రెండ్స్. మనము ఇంతకుముందు కూడా వాడలు చేస్తే అదే ఎందుకో చేశారు, అందుకని దాన్ని డిలీట్ చేసాం. సూపర్గా వచ్చే అప్పుడు కానీ వాడలు ఆ వీడియో డిలీట్ చేయాల్సి వచ్చింది, కష్టపడి మనం చేస్తే. సరే ఏం చేస్తాం, యూట్యూబర్ ఇష్టం కదా పాపం, ఎంతమందికి అని చెప్పాలి కదా. ఐదు వడలు పెట్టుకున్నాను,
అవన్నీ తినేటప్పటికి మీకు బోర్ పడుతుంది, ఒక్కటి తిని చూస్తా చూపిస్తానే లేట్ అవుతుంది అని. ఉందాం రెండవది కూడా. 5 వడలు పెట్టుకున్నాను, 5 తినేస్తాను. మీకు వీడియో ఎంత అవుతుందని ఆఫ్ చేస్తున్నాను. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.